గ్రామ పంచాయతీలోని గ్రామాల్లో సైతం అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని కడప జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోపవరం గ్రామ పంచాయతీలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో సర్పంచ్ వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. గోపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా తోడేటి వెంకట సుబ్బయ్య అయిన నేను జగనన్న ప్రతిపాదించిన కాలనీలు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన కాలనీలకు ఎన్ని వసతులు ఎన్ని సౌకర్యాలు కావాలని అన్నీ చేసినాము. ఇప్పుడు ఇంకా ఏమైనా రోడ్లు మరమ్మతులు ఏమైనా ఉన్నాయి కానీ చేస్తాము. ఆ విధంగానే నా పంచాయతీని మంచి అభివృద్ధి పాటలకు తేవాలని నా ఆశయము. మేము ప్రతి పనిని పంచాయతీలో ఫండ్ లేకపోయినా కానీ పంచాయతీ డబ్బు లేకపోయినా కానీ అప్పు తెచ్చి చేసి ఆ పనులు కొన్ని నీళ్ళ సౌకర్యం ఏమి కరెంటు వీధి లైట్లు ఇవన్నీ రోడ్లు ఇవన్నీ చేసినాము. ఇక జరగబోయే రోజుల్లో మా పంచాయతీని మంచి అభివృద్ధి లేక తేవాలని మా ఆశయం.
ఇప్పుడు మీరు సర్పంచ్ అప్పటి నుండి మీరు ఏమేమి కార్యక్రమాలు చేపట్టిండ్రు? నేను సర్పంచ్నైనా నుంచి సిసి రోడ్లు, జగనన్న కాలనీకి కరెంటు, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్ సప్లై, ఈ జంగిల్ క్లీనింగ్ పూర్తిగా పంచాయతీలో పూర్తిగా అరకొరత పూర్తిగా చేస్తున్నాను. 80% 80% జంగిల్ క్లీనింగ్ చేసినాను. ఇక ఉండేటి మిగతా బాకీ ఉండేటి కూడా త్వరితగతిన అవి కూడా పూర్తి చేస్తాను. ఒక ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీకి పైప్ లైను ఉంది, అవి రేపు మొన్నటి చేస్తాను. ఈరోజు నిన్న చేసినాము, అయిపోయినాయి. జగనన్న కాలనీ, బీసీ కాలనీవి తప్పకుండా మేము ఏ పనులు చేయాలనో ఆ పనులు పూర్తిగా చేసి పెట్టి నేను నా పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపించాలని నా ఆశయం. ఇప్పుడు పంచాయతీలోని గ్రామాల్లో డ్రైనేజీలు ఏమన్నా లేకుండా ఏం లేవు. కంపల్సరిగా చేయాలి, డ్రైనేజీ ముఖ్యంగా చేయాలి. చేసి చూపిస్తాను. ఈ పైప్ లైన్, వాటర్ లైన్ అయిపోతే డ్రైనేజీకి ముందుకు పోతాం. తప్పకుండా ఆ పనులు ముందు చేయాలా. చేసి ఆ డ్రైనేజీని ఆ కుళ్ళు పదార్థం లేకుండా అంతా క్లీన్ చేసి ఎక్కడ ఏ కట్టాలో, ఏ అభివృద్ధిలో పనులు చేయాలో పూర్తిగా చేస్తాం.